ప్రకాశ్ రాజ్ గారు ఒక అమ్మాయిని గిలితే ఆమె అరుస్తది. ఏయ్ అరవత్ పట్టుడు, అరే గుర్తుపెట్టుకో ఎమ్మెల్యే కోనాడు కృప గారు, మీరు గిల్లితే గెలించుకోవడానికి అల్లా తప్ప కాలం అనుకున్నారా? ఇదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్ర రాయలసీమ రౌడీలను తరిమి కొట్టిన చరిత్ర నా తెలంగాణ కట్టుది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు భయపడితే కనుక ఇంకా 5 సంవత్సరాలు భయపడకుండా బతకాలి బిడ్డ, గుర్తుపెట్టుకోండి. రెండే ఎగ్జాంపుల్ చెప్తా, టైం లేదు. చిత్రమిత్రులారా, ఒకవైపు భగత్ సింగ్ ఉన్నాడు, ఇంకో వైపు గూండా ఎమ్మెల్యే ఉన్నాడు. ఎవరి వైపు నిలుతామన్నారా ఒకసారి ఆలోచించండి. ఒకవైపు అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, దాదాపు 2,60,000 జీతాన్ని వదులుకున్నవాడు. ఒకవైపు ఆంధ్ర కబందాలో వస్తూ ఈ సిరిపూర్ లో ఆంధ్ర పాలన తీసుకొచ్చిన వాడు ఇంకోవైపు మిత్రులారా, అదొకటి గుర్తుపెట్టుకుని మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సరిగా మిత్రులారా, ఈ గ్రూప్ ఈ పేపర్ లీకేజ్ అయితే ఆమర నిరాహార దీక్ష చేసి ప్రభుత్వంతో వీరక్ష పోరాడిన మాట బిడ్డ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక మంత్రి లేడు. అలాంటి వ్యక్తి ఈరోజు పోరాటం చేస్తారా? పోరాటానికి మరి మిత్రులారా సమస్యలు పరిష్కారం తేవట్లేదా? అలాంటి ముఖ్యమంత్రి గారికి ఇంత ముఖ్యమంత్రి సింహాసనం ఉండి కూడా ఒక్క పని చేస్తున్న మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకుని మిత్రులారా, అవునా కాదు మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకుని మిత్రులారా. చివరిగా చెప్తున్నాను మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజే మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సీట్లు నిజంగా ఇది ఎవరి వల్ల కాదు, బండి సంజయ్ వల్ల అవుతుందా, కేసీఆర్ వల్ల అవుతుందా, రేవంత్ రెడ్డి వల్ల అవుతుందా? కానీ ఎవరు చేస్తుంది మిత్రులారా? 70 సీట్లు ప్రకటించిన మహానేత మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక్కసారి చెప్పకుండా, అదొకటే కాదు మిత్రులారా, మరి మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రధానమంత్రికి భయపడేటోడు కాదు, ముఖ్యమంత్రికి భయపడేటోడు కాదు, ఎమ్మెల్యే ఇక్కడ చేస్తున్న గూండగా చేస్తున్న ఎమ్మెల్యే కూడా మనం భయపడడం గుర్తుపెట్టండి. ఈ అవినీతి రాజకీయ నాయకులను మన సిరిపూర్ నుండి ఒక వరదలాగా ఒక తుఫాన్ లాగా తన్ని తరవేద్దాం, తన్ని తగలేద్దాం, సమాజాన్ని సమాజాన్ని నిర్మిద్దాం. ఒక సరికొత్త బాధ్యత కూడిన రాజకీయ జవాబుదారీ వ్యవస్థను మన సిరిపూర్ నియోగంలో తీసుకువద్దాం. చివరిగా చెప్తాను మిత్రులారా, నాయకులు అంటే ఆకాశంలోకి వెళ్ళి దిగిరావల్న వేల కోట్ల ఆస్తులు ఉండాలన్న, అరే సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన నాయకుడు మన డాక్టర్ ఆర్ఎస్ ప్రభువు గారు. అయ్యా ఎమ్మెల్యే కోనేరు కురమ గారు, మీరు ప్లాట్లు చేసుకొని వెంచర్స్ అవసరాలు, కానీ మా ఎమ్మెల్యే అంటే గది కాదు దోచుకోవడం దాచుకోవడం లాక్కోవడం కేసు పెట్టడం కాదు, ఎమ్మెల్యే అంటే చొక్కా నలిగిపోవాలి, ఒళ్ళు ఇరిగిపోవాలి, అప్పుడు ప్రజల మధ్య దగ్గర నలిగి కష్టపడి అప్పుడు అసెంబ్లీకి వెళ్తే ఒక్కొక్కటి చొక్కా పట్టి నిందిస్తే అప్పుడు సింపుల్గా ప్రజల మొత్తం మారుతుంది. తమ్ముగా మాట్లాడగలిగేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో, నీతిగా సత్యంగా ప్రజల ఆకాంక్షలను మాట్లాడగలిగేవాడు ఒకడు వచ్చుడు సింపుల్ గడ్డ మీదకి మిత్రులారా. అలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేద్దాం. చివరి నిన్న కోనప్పకు హటావు ఆర్ఎస్పీకో పెట్టావు, ఇదే నినాదం. కోనప్పకు హటావు ఆర్ఎస్పీకో పెట్టావు, ఓట్ హమారా రాజ్ తుమారా, నహీ చలేగా నహీ చలేగా. మిత్రో ఏక్ ఆఖరి లైన్ మై బోల్తా హూ, జో క్రైమ్ కరేగా ఉస్కో సదా జరూర్ మిలేగా, చాయ ఆమ్ ఆద్మీ హో చాయే ప్రశాసన హో చాయ ఎమ్మెల్యే హో ఎంపీ హో మంత్రి హో ముఖ్యమంత్రి హో చాయ ఇస్ దేశ్ కే వజీర్ ఆజమ్ హో, జో క్రైమ్ కరేగా ఉస్కో సదా జరూర్ మిలేగా. ఆజ్ హో సక్తా కోనప్ప కా యహాన్ జులుమ్, కల్ బహుజనో కా రాజ్ ఆయేగా, బేటా హమారే హాత్ మే బచ్నే పాగ రుకో రహా హై, యాద్ రఖీ ఇస్ బాత్ కో, కల్ బహుజనో కా రాజ్ ఆయేగా, ఏక్ ఏక్ జులుమ్ కా హిసాబ్ దియా జాయేగా, జో క్రైమ్ కరేగా ఉస్కో బరాబర్ సజా మిలేగా. ఆఖరి లైన్ మే బతాఊంగా, మై బార్ బార్ హమేషా బోల్తా రహూంగా, ఇస్ దేశ్ సిర్ఫ్ బాబా సాహబ్ కే సంవిధాన్ సే చలేగా, और मनुस्मृति से इस देश नहीं चलेगा, और इस देश के संविधान के सुरक्षा के लिए गर्दन काट सकता है और कटवाने के भी आर एस प्रवीण कुमार तैयार होंगे. याद रखें, जय जय भीम, थैंक यू.